ఓం శ్రీకృపో నమ ఓం నమ శివాయ పురాణం పదిహేడవ అధ్యాయం అంగిరసుడు ఇలా అన్నాడు ఓయి కర్మబంధముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహం అనబడును నీవడిగిన ఈ విషయం పూర్వముందు కైలాసపర్తమున పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పాడు దానిని ఇప్పుడు నీకు నేను చెప్తాను ఇతర చింతనుమాని వినుము నీవడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను విను జీవుడనగా వేరెవ్వడూ లేడు నీవి జీవుడు నేను ఎవడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహం లేదు దేహం అనడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గుర్తి గూర్చి చింతింబము ఉద్భూత పురుషుడు ఇలా అన్నాడు మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానం నాకు కలగలేదు కనుక ఆ బ్రహ్మేతి అహం బ్రహ్మేతి నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎలా తెలుసుకోనగలను ఈ వాక్యార్థ భౌతిక హేతువైన పదార్థ జ్ఞానం నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పుకోరదేను ఆత్మ అంతఃకరణకు తద్యాపారములకు సాక్షియు చైతన్య రూపయు రూపయు సత్య స్వరూపమునై ఉంది ఇట్టి ఆత్మము నీకెందుకు తెలుసుకునేటలేదు సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షినైన వస్తువుని ఆత్మగా తెలుసుకున్నాము ఈ దేహం అనే బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను కూర్చి చింతింపు దేహం ఘటము వలె రూపం కలిగి పిండము కనుక ఇది ఆత్మ కాదు ఇది కాక ఈ దేహం ఘటం వలె ఆకాశాది పంచ మహాభూతముల వలన పుట్టింది కనుక దేహం వికారం కలది ఆత్మ కాదు ఇలాగే ఇంద్రియములు ఆత్మ కావని తెలుసుకున్నాము అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు దేహేంద్రియాదులన్నీ ఎవరి సాన్నిధ్యం వల్ల ప్రకాశించి పనిచేసినవో వారిని ఆత్మగా ఎరుకు అనగా అతడే నేనని అంటే ఆత్మయని తెలుసుకోనమని భావం లోపలికి మలుచుకునబడిన ఇంద్రియాలతో తెలియగా తెలియదగిన దానికి ప్రత్యేక్ అని పేరు ఇనుముకు అయస్కాంతమని వలె తాను వికారిగా బుద్ధ్యాదులను చలింపచేయనది ఏది కలతో అది నేను ఆ బ్రహ్మనని తెలుసుకును ఎవని యొక్క సాన్నిధ్యం మాత్రం చేత జడమునైనా కదలిక లేని దేహేంద్రియ మనహ మన ప్రాణములు జన్మలేని ఆత్మ వలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకునుము ఎవడు విక్కారిగాక సాక్షియే స్వప్నమును జాగరమును సుషుప్తిని వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలుసుకొని అది బ్రహ్మ అని తెలుసుకొనము ఘటమును ప్రకాశింపచే దీపం ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లుగానే దేహాతులను ప్రకాశింపచే బోధ రూపుడైన నేను జాత్మ అని తెలుసుకున్నాము ఎవడు ప్రియుడైన యొక్క పుత్రమిత్ర ప్రియ ప్రియాదిభావముల దృష్టిగా చూచినో వాడే నేనిని బ్రహ్మ అని తెలుసుకున్నాము సాక్షి బోధ రూపడుగు వాడే నీవని ఎరుగుము సాక్షిత్వమును జ్ఞాన రూపత్వమును అవికార్యట ఆత్మకే కలవు దేహేంద్రియ మనః ప్రాణ అహంకారముల కంటే వేరైన వాడును పుట్టుట అంటే జనిమత్వ ఉండుట అంటే అస్తిత్వం అస్తిత్వం వృద్ధిగతత్వ అంటే పెరుగుట పరిణామత్వ అంటే పరిణామం చెందుట కృషించుట నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు వికారములు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మ త్వం పదార్థం ఇలా నిశ్చయించుకొని వ్యాపించే స్వభావం చేత సాక్షగాను తచ్చభాశ్దార్థమును తెలుసుకునివ్వలేను శ్లోకం అద్యావృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన వేదాంతానం ప్రవృత్తి సార్ ద్విరాచార్య సుభాషితం తచ్చబ్దమునకు బ్రహ్మ అర్థం ఆ తచ్చబ్దమునకు బ్రహ్మణ్యం ప్రపంచమర్థం వ్యావృత్తి అనక ఇది గాది ఇది గాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది బ్రహ్మగాదని దేహేంద్రియాదులు నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావం సాక్షాద్విధిముఖు ముగన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యములతో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకున్న అని భావం ఆత్మ సంసార రక్షణ విశిష్టము కాదనియు సత్యస్వరూపమనియు దృష్టి గోచరము కాదనియు తమస్సుకు పైదనియు అనుపమానందరూపమనియు సత్య ప్రజ్ఞాది సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడుతుంది ఆత ద్యావృత్తి రూపముగాను సాక్షాద్విధుముఖముగాను తెలుసుకున్న తగిన ఆత్మస్వరూపం ఇది అయిన అర్థం వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియో చెప్పబడుచున్నాడో వానికి నేనని తెలుసుకునుము మృతికాది దృష్టాంతముల చేత ఏక వస్తు జ్ఞానం చేత సర్వ విజ్ఞానం దేని చేయగలుగునని శత్రులందు చెప్పబడిందో ఆ వస్తువే బ్రహ్మయ్యని తెలుసుకును నేను నదియు బ్రహ్మయను నదియు ఒకే అర్థం కలిగినవి వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమున్నో ఆ జీవుని గురించి నియంత్రితత్వమున్నో చెప్పబడుతుందో వాడే బ్రహ్మయ్య తెలుసుకును వేదములందు ఎవనికి కర్మఫల ప్రదత్వం జీవ కారణక కర్తృత్వం చెప్పబడిందో వాడే బ్రహ్మే తెలుసుకున్నాము ఈ ప్రకారంగా తత్ త్వం అను పదములు రెండును నిశ్చయింపబడినవి తత్ అనగా బ్రహ్మం త్వం అనగా జీవుడు అనగా నీవే బ్రహ్మవని భావం చెప్పబడింది ముందు వాక్యార్థమును చెప్తాను వాక్యార్థం అనగా తత్వం పదములకు ఐక్యము అంటే ఏకత్వం చెప్పబడును ప్రత్యేగాత్మయే అద్వ్యానంద రూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రకారంగా అన్యోన్యతాదాత్మ్యం ఎప్పుడు అనుభవములు కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలుస్తుంది బ్రహ్మగా భ్రాంతి నశిస్తుంది తాదాత్మ్యం అనగా అదే ఇది అని అర్థం అనగా ఐక్యం తత్వం అసి అనాతత్వం అసి ఈ వాక్యార్థమునకు తాదాత్మ్యం చెప్పవాలి అప్పుడు వాచ్యాద్యములు అయినా కించిజ్ఞత సర్వజ్ఞత సర్వ కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టులై జీవీశ్వరులను వదిలి లక్ష్యార్థములే జ్ఞత్వము పరబ్రహ్మను గ్రహించినీటిలా తాదాత్మ్యం సిద్ధించును ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించాలి ఈ లక్షణావృత్తి మూడు విధాలు అందులో ఇచ్చట భాగలక్షణను గ్రహించాలి అనగా కొంత పదం విడిచి కొంత పదం స్వీకరించట భాగలక్షణం అనబడుతుంది తత్వమసి అసి అందు సర్వజ్ఞత్వ కించిత్ కించిజ్ఞత్వములను వదిలి కేవలం జ్ఞానాత్మత్వ మాత్రముని గ్రహించనీయుడలా అభేదం సంభవిస్తుంది తత్ అంటే అది త్వం నీవు అసి ఐతివి అనగా నీవే బ్రహ్మ వైతివని భావం సో ఎంది వదత్త ఇత్యాది స్థలమందు ఇట్లే బోధి చేయబడుతుంది తత్కాల తద్దేశ విశిష్టడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్ విశిష్టడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివేచిన ఒక్కడే భాషించును అట్లే సర్వజ్ఞత్వం కించిత్ జ్ఞత్వాలు వదిలి కేవలం జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాషించును నేను బ్రహ్మణను వాక్యార్థ బోధ స్థిరపడి వరకు శమదాది శమదమాది సాధనములు చేయచు శ్రవణమనది ధ్యాసలను ఆచరించాలి ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షం చేతను తాదాత్మ్య బోధ స్థిరపడును అప్పుడు సంసార మూలం నశిస్తుంది కొంతకాలం మాత్రం ప్రారంభ కర్మ అనుభవించింది ప్రారంధ క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్ష ఉంది నిరతి శయనానందంతో ఉండును కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మం చేయాలి ఆ కర్మ విధినంతయు గు తెలుసుకుని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడై తరువాత ఆ పుణ్యం చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి కర్మ కర్మబంధం తెచ్చుకుని మోక్షం పొందుతువు ఎందుకు సందేహమే లేదు స్వస్తి కార్తీక మహర్తి సప్త దశాధ్యాయ సమాప్త లోకా సంస్థ సికినోబంధు బంధు